నమస్కారం దర్హాస వ్లాగ్కి స్వాగతం ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ దా బెల్ ఐకాన్ ఈరోజు మనం తెలుసుకునే విషయము శరన్నవరాత్రులలో అఖండ దీపము ఏ రోజు వెలిగించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం శరన్నవరాత్రులలో అఖండ దీపాన్ని తొలి రోజుని వెలిగించాలి ఉదయం వేళల్లోనే దీపారాధన కలసస్థాపన చేయాలి మన ఛానల్లో మనము ముందుగానే ఏ సమయంలో కలసస్థాపన చేసుకోవాలి ముహూర్తం అనేది చెప్పి ఉన్నాము ఒకసారి ఆ వీడియోని చూడండి రాత్రిపూట పూజలు చేసేవారు కూడా తొలి రోజున ఉదయం వేళల్లోనే దీపారాధన కలశ కలసస్థాపన చేయడం వల్ల మంచి జరుగుతుంది అఖండ దీపారాధనలో రెండు పెద్ద ప్రమిదలు తీసుకొని ఒకదానిలో ఒకటి ఉంచాలి అందులో మూడు ఒత్తులు వెయ్యాలి దీపాన్ని తూర్పు వైపు వెలిగే విధంగా ఉంచాలి దీపం తూర్పు వైపు వెలిగితే శాంతి చేకూరుతుంది ఉత్తరం వైపు ధనధాన్య వృద్ధి కలుగుతుంది పడమటి వైపు శత్రుపీడ అనారోగ్యం కలుగుతాయి దక్షిణం వైపు పెట్టే దీపాన్ని యమదీపం అని పిలుస్తారు మొత్తం మీద తూర్పు ఉత్తర దిక్కులలో దీపాన్ని వెలిగించి మనం పూజ చేస్తే చాలా మంచిదండి దీక్ష కొనసాగిన రోజులు అఖండ దీపాన్ని మాత్రం కొండెక్కకుండా చూసుకోవాలి రాత్రింబమళ్ళు దీపాన్ని చూసుకుంటూ ఉండడం కష్టం అనుకునేవాళ్ళు అంటే దానికి ఎవరో ఒకళ్ళు ఉండి ఆ దీపాన్ని కాపలా ఉండాలండి ఒకవేళ అది కష్టం అనుకునేవాళ్ళు అఖండ దీపాన్ని వెలిగించకపోవడమే మంచిది ప్రతివారు తప్పనిసరిగా అఖండ దీపాన్ని వెలిగించాలనే నియమం అయితే ఏమీ లేదు ప్రతిసారి పూజ ప్రారంభంలో దీపారాధన చేస్తే సరిపోతుంది ఒకవేళ కుదరకపోతే మాత్రం అఖండ దీపారాధన అనే దాన్ని మాత్రం పెట్టకండి మామూలుగా ఉదయాన్నే దీపం పెట్టుకోండి సాయంత్రం దీపం పెట్టుకోండి సరిపోతుంది మీ పూజా కార్యక్రమాలు మీరు చేసుకోండి ఇదేనండి అఖండ దీపారాధన నవరాత్రి సమయంలో ఎప్పుడు చేయాలి అనేది మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ నమస్కారం